హాయ్ నమస్తే, నా పేరు మణికంట. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వాళ్ళ మాటల్లోనే అడిగి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదండి కర్నూలులో, మొత్తం అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు అధికారంలో? టీడీపీ వస్తుంది అనుకుంటున్నారా? ఎందువల్ల అంటారు? ఎందువలన అంటే మా నియోజకవర్గంలో పరిశుద్ధమని చూసినారు. జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగానే ఉందంటారా? జనసేన టీడీపీ బీజేపీ కొత్తలో ఉన్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం అంటే చూడాలి, కొంతమంది ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు వీడేమంటే టీజీ భరత్ని చూసేస్తారు, కానీ ఇంకా కొత్తల మీద అంటే చెప్పలేము గ్యారంటీగా. మేము లేపాక్సి టీవీ నుంచి వచ్చామన్నా, మన కర్నూలులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీని అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. టీడీపీ అన్నా ఎందువల్ల అంటారు? పొత్తు అందులో ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కూటమి కుదిరింది కదా, మూడు పార్టీలు ప్రజలు కూడా టీడీపీ రావాలని కోరుకుంటున్నారన్న. టీడీపీ రావాలని కోరుకుంటున్నారు. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందన్న? జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది, కానీ నిరుద్యోగుల ప్రకారం అయితే కొద్దిగా వచ్చామండి. అదే మన కర్నూలులో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? కర్నూలులోనే మొత్తం ఓవరాల్ చెప్పండి. ఓవరాల్గా అయితే వైఎస్ఆర్ ఖచ్చితంగా వస్తుంది. మరి వైఎస్ఆర్ సీట్లు తగ్గొచ్చు, కానీ మెజార్టీ వాళ్ళే ఉంటారు. వీళ్ళు జనసేన ఇవన్నీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు ఉన్నాయి, దానిపై మీ అభిప్రాయం? పొత్తులు ఉన్నా వాళ్ళు ఎవ్వరు రాలేరు. వాళ్ళకి ఇప్పుడు అంతా అయిపోయింది. కేడరు చంద్రబాబు నాయుడుది వయసు అయిపోయింది, ఆయన తగ్గించుకుంటేనే మాట. పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది కదండి. అందరికి పథకాలు ఉన్నాయి, ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నాయి, ఎవరికి లేదు దానికి లేదు. ఇప్పుడు కొద్దిగా ఆటో డ్రైవర్లు అంటారు, అది ఎవరిది తప్పు మనది తప్పు. సిగ్నల్స్ దాటడం, సిగ్నల్స్ ఫైన్ పట్టడం, ఫైన్ మనది, వాళ్ళకి తప్ప మాది, అది మనది కాదు. అది ఇప్పుడు వాళ్ళు వేసే డబ్బులకి వాళ్ళకి మనం విలువ ఇవ్వాలా? అది కానీ అంతేగాని మనం సిగ్నల్స్ దాటినారు ఫైన్ వేసినారు అంటే ఇప్పుడు కేంద్రం వాళ్ళు పెంచినప్పుడు ఇల్లు పెంచుతారు, దానికేం సంబంధం లేదు. రాష్ట్రానికి ఏమున్నా మనం ఇచ్చే డబ్బులు మద్య నిషేధం అంటే ఇప్పుడు మద్య నిషేధంలా ఇప్పుడు మన కాడ ఏమంటే కంపెనీలు లేవు మందులు. ఇక్కడ మొత్తం మన ఏపీలో తయారు చేస్తున్నారు కాబట్టి మన మందు అని చెప్తున్నారు. అది ఎవరు జగన్ది అంటారు? జగన్ ఒక్కడే చేస్తాడా? ఎందరు ఉంటారు వ్యాపారస్తులు అన్నాక ప్రతి ఒక్కరు ఉంటారు. అది మందు వాళ్ళు కలిసి చేసి ఇల్లది ఇల్లది వాళ్ళదని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. మద్య నిషేధం అయితే పల్లెటూరులో తగ్గించేసినారు. కర్నూలులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? అయితే ప్రభుత్వం బాగానే ఉంది, బాగా చేస్తున్నాడు జగన్. కొన్ని విషయాల్లో వచ్చేసి కరెంటు బిల్లులు అవి పెంచడం తప్పనేది. కరెంటు బిల్లులు కానీ ఏమైనా ఇప్పుడు ఏమైనా కానీ ఇప్పుడు కరెంటు బిల్లులు కానీ అవి ఇప్పుడు అవి ఇవి ఏమంటారు అమ్మఒడి కానీ అమ్మఒడి అవి ఇస్తున్నాడు, బాగా ఇస్తున్నాడు, పర్వాలే. అవన్నీ ఇస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, పర్వాలేదు. ప్రభుత్వం ఆయన ప్రభుత్వం అయితే బాగానే ఉంది. కాకపోతే ఏమి ఒకటి ఆయన పెంచడం అవి బస్సు ఛార్జీలు అవి తప్పు అయినా. మనము ఇంతకుముందు బియ్యం కానీ రేట్లు చాలా పెరిగినాయి. ఇప్పుడు అవన్నీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉన్నారు కదండి, దానిపై మీ అభిప్రాయం? ఏమిటది వైఎస్ఆర్కి ఏం తగ్గదు, తగ్గు వైఎస్ఆర్ ఏం తగ్గదంటారా? తగ్గదని తగ్గదులే, వైఎస్ఆర్ బాగానే ఉంటుంది. లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు, వైఎస్ఆర్సీపీయా లేకపోతే టీడీపీ? మన కర్నూలు ఇప్పుడు ఎట్లా అంటే ప్రజల్ని పట్టేసి ప్రతి ఒక్కరు వచ్చేసి టీడీపీ అనుకోవడమే ఉంది ఎక్కువ. టీడీపీ అనుకుంటున్నారా? ఎందువాసం ఎందువాసం అంటే ఇప్పుడు ఒకటి జగన్ వచ్చేసి ఏమి చేసి ఏమి జరిగింది అనేకి ఏం పెద్ద లేదు. ఏమాత్రం ఉన్నా ప్రతి ఒక్కరికి వచ్చేసి 18,000 పిల్లలకి అవి ఇవి అనేది అమౌంట్ మాత్రమే కనబడుతుంది. కానీ ఏదైనా పలాన వాళ్ళకి ఉద్యోగాలు ఏదైనా ఇప్పుడు చూడు, నేను ఆటో డ్రైవర్, 10,000 వేస్తున్నా అంటే 20,000 పోతున్నాయి. ఓకే, ప్రయాణం అంటే ఏం లేదు. ఇప్పుడు నేను వచ్చేసి ఆటో అక్కడే ఉంది, ఆల్రెడీ పైన వచ్చేసి ఎఫ్సీకి 12,000 కట్టాను నేను. అయినా కాబట్టి ఏమైందంటే ఇప్పుడు సిగ్నల్స్ జంపింగ్ అంటే మటుకు ఆల్రెడీ పైన వచ్చేసి 300 రూపాయలు ఫైన్ ఎక్కడుందనికే? 300 ఫైన్ ఎక్కడైనా ఉందా? బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఫైన్లు ఎక్కడైనా ఉన్నాయా? 300 ఫైన్? 300 రూపాయలు ఫైన్లు నా ఫోన్లో నేను చేపెడతా. 300 రూపాయలు ఫైన్లు జగన్ గారి ప్రభుత్వంలో ఏమి ఇట్లా జరిగితే మటుకు ఎక్కడ ఎట్లా బతకాలి ఏం కదా? లేపాక్షి టీవీ నుంచి వచ్చామండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీయా లేదంటే టీడీపీయా? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎందువల్ల అంటారు?
ఇన్నాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఎవరు, నేను పోయి ఇన్నాళ్ళు చేసిన ఏం చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఈయన వచ్చిన కొన్నాళ్ళకైనా బాగా చేసినాడు కదా, అంటే ఏ ఇంకేం చూపిస్తున్నాడు మా అమ్మ ఒడి అని ఇస్తున్నాడు. ఇంకా మిగతావి మా 45 ఏళ్ళ వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఇంకా అది సాధికానా అని చెప్పి వాళ్ళకు కూడా 100,000 రూపాయల వరకు. ఇవల్ల బాగానే చేసినాడు. ఈసారి కూడా వస్తే జగన్ ప్రభుత్వం మంచిదే అన్నారు, బాగానే చేస్తున్నారు అన్ని. అది జగన్ ప్రభుత్వం అయితే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నారు, వస్తే బాగుంటుంది. మాది మన టీడీపీ ఉందండి, టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి కదా, దానివల్ల మీ అభిప్రాయం ఏంటంటే ఏం చేద్దామన్న? వాళ్ళు 4-5 ఏళ్ళు పరిపాలించిన ఒక అమ్మ అది అన్న క్యాంటీన్ అని పెట్టినారు, 10 మందికి మేలు జరిగిందేమో కానీ ఇలా ఏదేది పెంచినప్పుడు చాలా కష్టాలు పెట్టాను. ఇక్కడ మన ఏది ఎక్కడంటే అక్కడ ఇచ్చేతోళ్ళు, ఇప్పుడు ఒకటేసారి ఇంటికి వచ్చి ఇస్తున్నారు కాబట్టి చాలా ప్రాబ్లం. మన ఒకవేళ వాళ్ళు రాకపోయినా ఆఫీస్ కాడ పోయినా కూడా ఇస్తారు. లేపాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తాం. ఇప్పుడు మన కర్నూలు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశమా లేదంటే వైఎస్ఆర్సీపీ? ఇక్కడ కర్నూలు అయితే వైఎస్ఆర్సీపీ జగన్ అనుకుంటున్నారా? మన పోయినసారి కానీ అటుపోయిన సార్ కూడా అంతా మొత్తం వైఎస్ఆర్సీపీ వచ్చింది. మన ఈసారి మన పీజీ భరత్ వస్తాడు అనుకుంటున్నాం. పక్షి టీవీ నుంచి వచ్చాం, లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, కొన్ని రోజుల్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మన కర్నూలులో, వైఎస్ఆర్సీపీ లేదంటే తెలుగుదేశం? మన మీద చెప్పుకోగలం, మనం రోడ్ల వ్యాపారం మాట అడగకూడదు. మీరు మామూలుగా చెప్పలేం బాగుంది. బాగుంది జగన్ గారి ప్రభుత్వం బాగుంది అంటారా? అంటే దేంట్లో దేంట్లో బాగుంటుంది మీకు? జనాల పిల్లలే కొద్దిగా అమ్మఒడి ఏమి వస్తున్నాయి కదా బాగుంది. లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదండి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్. అంటే వైఎస్ఆర్సీపీ లేదా టీడీపీ? వైఎస్ఆర్సీ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నారు? మాకు పథకాలు అన్నీ వస్తున్నాయి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. ఇప్పుడు మేము లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. ఇప్పుడు ఏపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదండి, చెప్పండి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారండి, వైఎస్ఆర్సీపీ టీడీపీ? ఇప్పుడు ప్రజెంట్ ఏదండి అంటే వైఎస్ఆర్సీపీ రావచ్చు. వైఎస్ఆర్సీపీ రావచ్చు అన్నారు, ఎందువల్ల అంటారు? పథకాలు నడుస్తున్నాయి కదా, పథకాలు చేస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగానే ఉందంటారా? ఓకే. ఇప్పుడు మన టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కదా, అవును, దానివల్ల మీ అభిప్రాయం ఏంటండి? వాళ్ళు సింగల్గానే పోటీ చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎందువల్ల? ఇంతకుముందు కొద్దిగా డెవలప్మెంట్ అంటే ఆయన ద్వారానే కదా జరిగింది. మనకు కర్నూలుకి అయితే ఇంతవరకు ఏ డెవలప్మెంట్ లేదు. ఇక్కడైతే ప్రెసెంట్ కర్నూలు అయితే ఏ డెవలప్మెంట్ లేదంటారా? ఏముంది, ఏమీ లేదు. ఎవరన్నా పరిపాలన అయితే ఏ డెవలప్మెంట్ లేదు. బయట వాళ్ళు వచ్చి ఎవరైనా ఇన్వెస్ట్ చేయమంటే ఇక్కడ ఏముందని ఇన్వెస్ట్ చేస్తారు అని అడుగుతారు. ఏముంది కర్నూలులో? అవును, ఒక డెవలప్మెంట్ అనేది ఏది లేదు. అంటే ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు అయినా అదే ఉంది పరిస్థితి, జగన్ గారు అయినా అదే ఉంది పరిస్థితి. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుని కర్నూలు ఊరిని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్టేట్ డెవలప్ అవుతుంది. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అయితే మన కర్నూలులో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు, టీడీపీ లేదంటే వైఎస్ఆర్సీపీ? ఉండొచ్చు. ఏంటి సార్, పోయినసారి వైసీపీ వచ్చినప్పుడు ఏం లేకున్నది సార్, ఏమో టీడీపీ ఉండొచ్చు. ఊపు లేపాక్షి టీవీ నుంచి వచ్చామన్నా, మన కర్నూలులో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటున్నారా? ఎందువల్ల అంటారు?
బాగా చేస్తున్నాడు, ఎవరికైనా కూడా బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, వస్తాడు కూడా. కర్నూలులో ఎలా ఉందన్న మన డెవలప్మెంట్? ఏంటి ఇది ఏంటో డెవలప్మెంట్ బాగుంది సార్, బాగుంది బాగుంది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకున్నారు. మరి జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కలిగినాయి, దానివల్ల ప్రభావం ఏమైనా ఉండదు అంటారా వైఎస్ఆర్సీపీకి? ప్రభావం ఏమి ఉండదు అనుకో, అన్ని ఎత్తిపోతాయి వచ్చినవి కూడా కదా. అది ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే డెవలపింగ్ ఏం కనపడలే నాకు. ఎవరు జగన్ గారి ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏం కనపడలేదా? ఇప్పుడు దాకా ఎలా ఉందన్న మన జగన్ గారి ప్రభుత్వం? అదే ఎట్లా ఉంది మీ అభిప్రాయం చెప్పండి అంతే. మేమేమన్నా లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. ఇప్పుడు మన ఏపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు, వైఎస్ఆర్సీపీయా లేదంటే టీడీపీయా? ఏ పార్టీ వచ్చినా బాగుండాలి. అదే మాట్లాడకూడదు కానీ మరి అంటే ఏమనుకున్నారు? ఇప్పుడు వరకు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగుంది. జగన్ గారి పరిపాలన బాగుంది అంటారా? కర్నూలులో ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? వైసీపీ వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మరి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసింది, దానివల్ల ప్రభావం ఉంటుంది అంటారు వైఎస్ఆర్సీపీకి? ఏమంగా ఈసారి అయితే స్ట్రిక్ట్ ఉంటాయి ఎలక్షన్లు, పోటీ పరాపరంగా ఉంటుంది, ఇద్దరికి గట్టి పోటీ ఉంటుందని, ఇంకంత లీజుగా ఉండకుండా గట్టి పోటీ ఉంటుందని. టైట్ అయితే ఉంటుంది అన్నారు, పోటీ గట్టి పోటీ ఇస్తారంట? గట్టి పోటీ ఎక్కడ ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. టీవీ నుంచి వచ్చాం. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మన కర్నూలులో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు, ఏ అభ్యర్థికి పట్టం పడదు అనుకున్నారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందువల్ల అంటాను? బాగానే చేస్తాడు అయినా. అందుకో మన కర్నూలులో జనసేన ప్రభుత్వం, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా ఉందన్న? యావరేజ్ ఉంది. యావరేజ్ ఉంది అంటారా? మన కర్నూలులో ఏ పోటీ ఏ పార్టీ వస్తుంది అంటారా? నాకైతే తెలుగుదేశం వస్తే మంచిది అంట. లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. ఇప్పుడు మన ఏపీ ఎలక్షన్లు జరిగి వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు, వైఎస్ఆర్సీపీయా లేదంటే టీడీపీ అంటారా? జనసేన వస్తే బాగుంటుంది అని. జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటారా? ఎందువల్ల అన్న? అంటే ఆయనకు తెలుసు అన్ని కష్టాలు, ఎట్లా సమాజం ఎట్లుందనేది, దాన్ని బట్టి పొన్నకలని వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఓకే, మన కర్నూలులో ఏదో జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కర్నూలులో ఎలాగో ఇప్పుడు టీడీపీలో కలిసారు కదన్న పవన్ కళ్యాణ్ గారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దానిపైన అంటే ఆయన ఫస్ట్ సింగిల్ ఉండి మళ్ళీ డివైడ్ కలిసిపోయినాడు కదా, దాన్ని బట్టి టీడీపీ ఆల్మోస్ట్ టీడీపీ వస్తాను అనుకుంటున్నాను. లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. ఇప్పుడు మన ఎలక్షన్ జరుగుతాయి కదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో, మన కర్నూలులో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీయా లేదంటే టీడీపీయా? వైఎస్ఆర్సీపీ. ఎందువల్ల అంటారు? దానికే ఉండేది ఫస్ట్ నుంచి, వైఎస్ఆర్సీపీ వస్తే మంచిది అనుకుంటున్నారా? సరే, నుంచి వచ్చాం లేపాక్షి టీవీ. ఇప్పుడు మన ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీయా లేదంటే టీడీపీయా? వైఎస్ఆర్సీపీ. ఎందువల్ల, ఎందుకంటారు? మాది టీడీపీ, గ్యారెంటీకి వస్తుంది టీడీపీ. చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీ వస్తాడు. ఎందువల్ల? ఎందువల్ల అంటే ఇప్పుడు భూమి పన్ను అయిపోయా, నీటి పన్ను అయిపోయా, చెత్త పన్ను అయిపోయా, ఇవన్నీ ఎవరు కట్టాలి? ఇప్పుడు బస్సులకు ఛార్జీలు ఎక్కిపోయా, ఇవన్నీ ఎవరికి ఎవరికి నష్టం? అది కనుక్కో, రైతుకు ఇబ్బంది. సరే సరే బాబా, థ్యాంక్స్. టీవీ నుంచి వచ్చాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీయా లేదంటే టీడీపీయా? ఏదో జగన్ పర్లే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు వరకు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగాలేండి. కర్నూలు అభ్యర్థి ఎవరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు, తెలుగుదేశమా లేదండి వైఎస్ఆర్సీపీయా? వైఎస్ఆర్సీపీ రావచ్చు. వైఎస్ఆర్సీపీయా ఇఫ్తియాజ్ గారు రావచ్చు అన్నారా? రావచ్చు. ఇప్పుడు అర్జెంట్ అవసరం ఉంది అనుకో, తండ్రి బదులు కొడుకు బైక్ వేసుకొని వెళ్ళాల్సిందే కదా, పోతా పోతా టౌన్లో పట్టుకొని ఏజీ లేదని చెప్పి 10,000 పైన వేసేది న్యాయమా? తండ్రి బదులు కొడుకు అవసరం ఉంది అంటే బైక్ వేసుకొని పోవాల్సిందే కదా, ఇట్లా కట్టి 10,000 వసూలు చేసినారు కూడా, ఇది ఏ రాజకీయ నాయకుడు? ఇట్లా ఎప్పుడు ఎవరు రావాలనుకుంటున్నారు? మాకు కూడా టీడీపీ వస్తేనే మంచిది. టీడీపీ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఈ జాబ్ వద్దనే పరిస్థితిలో ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు కూడా. మాకు చాలా స్ట్రైక్ అయిపోయిందని నమస్కారం. మేము లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. లేపాక్షి, ఇప్పుడు మన ఎలక్షన్లు వస్తున్నాయి కదన్న, దగ్గరికి వస్తున్నాయి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తే
తెలుగుదేశం అన్న. ఓకే, అంటే ఎందుకన్నా, ఎందుకు అనుకుంటున్నారన్న? ఇప్పుడు నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి, మందు లేదు. మేము మేము లేబర్స్ తాగడానికి మందు ఇక్కడ నుంచి తెలంగాణ పోవాల్సింది వస్తుంది. ఆ చంద్రబాబు గారు అదే మందు ఇక్కడ పెడతా అంటున్నారు. కూలీలు ఇసుక లేక జనాలు అల్లాడిపోతున్నారు, పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఓకే, ఎందుకంటే చంద్రబాబు వస్తేనే బాగుంటుంది, కర్నూలులో భరత్ సార్ గారు వస్తే బాగుంటుంది అని మా ఆశ. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మన కర్నూలులో జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? ఇప్పుడు చాలా దారుణంగా ఉంది, అదే చెప్తున్నాను కదా, ప్రతి నిత్యావసరము పెరిగిపోయినాయి. ఇసుక లేక గవర్న పనిచేసే వాళ్ళు, సెంట్రింగ్ పనిచేసే వాళ్ళు అల్లాడి ఆకలి తెస్తున్నారు. ఇప్పుడు కర్నూలులో భరత్ సార్ గారు బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది అని ఎలా ఉందన్న? మా వారికి అయితే బాగానే ఉంది. ఓకే, అంటే మళ్ళీ పొట్టి ఎవరు వస్తారనుకున్నారు కర్నూలులో? మన ఎఫ్తైజ్ గారా లేదంటే ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ వస్తే మేలు అని మీరు అనుకుంటున్నారా? సరే అండి, గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మన కర్నూలులో? జగన్మోహన్ రెడ్డి వస్తారు అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్స్ అన్న. ప్రశ్న జరుగుతుంది కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ జగన్ గారా లేదంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఓకే, ఇప్పుడు వరకు మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? ఇంకేముంది, ఇంకా అన్ని ప్రేమే ఉన్నాయి. ఈయన ఒక పార్టీ చూసినాము. లేపాక్షి టీవీ నుంచి వచ్చాం, లేపాక్షి టీవీ. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీయా లేదంటే టీడీపీయా? టీడీపీ అండి. టీడీపీ అనుకుంటున్నారా? ఎందువల్ల అంటారా? సంక్షేమాల వలన ఎక్కువ అన్ని రేట్లు పెరగడం వలన భారీగా టీడీపీ వాళ్ళు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకున్నారు. ఓకే, మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి ఇప్పటి వరకు మన కర్నూలులో? జగన్ పరిపాలన పర్వాలేదు అండి, కానీ నిత్యమైన సరుకులు పెరగడం వలన టీడీపీకి ఎక్కువ టీడీపీ వస్తే బాగుంటుంది అనుకున్నారా? సరే, కదా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మీ వాళ్ళు అభ్యర్థిగా నిలబడ్డారు ఇఫ్తాయిస్ గారు, అదే మీకు ఏ పార్టీ వస్తుంది అనుకుంటారు? వైఎస్ఆర్ వస్తుందని. వైఎస్ఆర్సీపీ కర్నూలులో ఎలా ఉందండి వైఎస్ఆర్ పరిపాలన? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది కర్నూలులో? ఇప్పుడు ఎలా ఉందండి మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసిపోయి దానివల్ల ఏమైనా ప్రభావం ఉందంటారు వైఎస్ఆర్సీపీ లేదండి? చూడబ్బా, ఎట్లా చెప్పడానికి రాదు, జనాల్లో మార్పు ఇంకా వస్తాయితే చెప్పాలి, దానికైతే చెప్పలేము. ఇప్పటికైతే వైసీపీ ఉంది. మేము లేపాక్షి టీవీ నుంచి వచ్చాం, లేపాక్షి టీవీ. ఇప్పుడు ఏపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే మనతో బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీయా లేదంటే వైఎస్ఆర్సీపీయా? వైఎస్ఆర్సీపీ అనుకుంటా. వైఎస్ఆర్సీపీయా? ఎందువల్ల? ఏమో కొద్దిగా పింఛన్లు అవన్నీ వాలంటీర్ బాగా చేస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటారు? మరి కర్నూలు తప్పు అని చెప్పి ఎవరు ఒప్పుకోలేరు. తప్పు ఇప్పుడు నేను ఉండాలి, నేను తప్పు చేసింటా, నేను తప్పు చేశానని చెప్పి ఒప్పుకోలేను కదా. ఇప్పుడు పరిస్థితి కూడా అట్నే ఉండదు. అవి పుట్టినోడు వచ్చి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఒక గుంపు మేకల గుంపు కానీ గొర్రెల గుంపు కానీ రోడ్డు దాటుతుంటుంది, ఆయన పరిచేతుల సింహం కానీ కుక్క కానీ ఒకటే వచ్చుంటుంది. ఆ గుంపు ఆ కుక్క కానీ చూసి పక్క ఎదిరి పోవాల్సిందే, అవి మటుకు పోవు. అది ఎంత చెప్పినా దాని రస్త పడుకుని అది పోతుంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా సింహం లాంటి వాడు, ఎన్ని తప్పులు చేసినా ఇంతకుముందు నేను నిప్పు నేను నిప్పు అని చెప్పి నేను చేసినా అని చెప్పి చెప్తున్నాను, కానీ రైతుని నేను ఆ చంద్రబాబు నాయుడు కూడా రోడ్డు పాలయ్యి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నేను ఏరే ఊరించి ఈ ఊరికి వచ్చి నీళ్ళ ట్యాంకర్ తోలుతుండా. నాది నంద్యాల తాలూకా, గోస్పాడు మండలం బీవీనగర్ గ్రామం నాది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేను వాటర్ ట్యాంకర్తో తోలుకుంటున్నా. రైతు మీరు రైతుని సంవత్సరానికి 60 ఎకరాలు 70 ఎకరాలు గుత్తకేసిన రైతుని, ఏమి లేదు. ఆనాడు చేసుకున్న అప్పులకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాడో, నేను 14 లక్షలు అప్పు చేసుకుంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో 9 సంవత్సరాలు ఆయన పరిపాలన ఇచ్చే 14 లక్షలు అప్పు అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయినాక వాన కురిసి పంటలు నీళ్ళు అరిచిపోయినా కూడా రైతులకు గిట్టుబాటు కావాలని చెప్పి 1000 రూపాయలు ఒడ్ల బస్తాకి ఇప్పించిన మొగోడు ఏకైక లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. నెక్స్ట్ ఈయన జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు మళ్ళీ?
నెక్స్ట్ ఎంతమంది అన్నా రాని, ఎంతమంది అన్నా ఏమన్నా మాట్లాడుకొని, పని చేసేవాడు చెప్పాడు, చెప్పేవాడు చెయ్యడు. ఇదే బడ్జెట్, ఇదే డబ్బులు ఇంతకుముందు అడిగినాయి. ఇంతకుముందు ఏం చేసినావు? మట్టి తీయడం, మట్టి వేయడం, మట్టి తీయడం, మట్టి వేయడం. అంత రాజధాని 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 ఉండడం వచ్చి మా జిల్లాలో 4 జిల్లాలు ఉండమోసిపోతున్నాయి. 4 జిల్లాలు ఉండమోసిపోతున్నాయి. చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ ఒక తగ్గితే సీట్లు తగ్గొచ్చాము, కానీ సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి రాసి పెట్టుకొని ఇవ్వనైనా సరే పార్టీ వస్తే మంచిది అనుకున్నారు జగన్ గారా లేదండి చంద్రబాబు నాయుడు? జగన్ బాగా చేస్తున్నారు, కొంచెం తెలియని వాళ్ళకి బీద వాళ్ళకు అమ్మ ఒడి కానీ ఇవి పింఛన్లు కానీ. అంటే మళ్ళీ కర్నూలు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మా వరకైతే జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకున్నారా? జగన్ గారి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందండి ఇప్పుడు వరకు? ఇప్పటికైతే బాగానే ఉందండి. బాగానే ఉంది, బీద వాళ్ళకి కొంచెం బాగానే ఉంది, ఇంటికి పింఛన్లు తేవడం. సరే, ఎలక్షన్లు వస్తున్నాయి కదండీ, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకండి, ఎందువల్ల అంటారు? మాకు జగన్ అంటే చాలా అభిమానము. మాకు పిల్లలకి అమ్మ ఒడి, మాకు ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తారు, 6 గంటలకి వచ్చి వాకిలు కొట్టి మాకు అన్ని మంచిగా చేస్తున్నాడు. బియ్యం ఫ్రీ ఇస్తున్నారు, సేన్లకి పాస్బుక్లకి డబ్బులు వేస్తున్నాడు, మాకైతే అన్ని బాగా చేస్తున్నాడు సార్. మేము జగన్ తప్ప ఎవరికి అయ్యాము? జగన్ అయితే వస్తుంది అన్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి కదండి, 3 పార్టీలు ఒకటి అయిపోయినాయి, దాని వల్ల మీరు ఏమంటారు? మరి జగన్ ఒక్కడే అయిపోయారు, వాళ్ళు ముగ్గురు అయిపోయారు, దాని వల్ల రారు వాళ్ళు. అయినా రారు, అయినా సరే జగన్ వస్తారంటారు. జగన్ పరిపాలన ఎలా ఉందండి ఇప్పటి వరకు? ఇప్పటి వరకు మాకు బాగా జరిగింది సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 200 పింఛనికి బడికాడ పోయి రోజు కూర్చున్నా గానీ కొట్టుకొని, ఆ రోజల్లో కూర్చొని కొట్లాడుకున్నా గానీ పింఛన్ అందేది కాదు. ఇప్పుడు 6 గంటలకే మాకు తలుపు కొట్టి ఇచ్చిపోతున్నారు సార్. పైన తిన్నాం ఏం లేదనకూడదు, మా పిల్లలకు చదువులు అన్ని బాగుంది. కర్నూలు అయితే వైఎస్ఆర్సీపీ ఏపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అది ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన జగనే రావాలి. జగనే రావాలన్న, ఎందువల్ల అంటారు? మాకు సమృద్ధిగా ఉంటుంది జగన్ వస్తే. ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందన్న? బాగుంది. అన్నీ అందుతున్నాయి మీకు? అన్నీ అందినాయి. మరి టీడీపీ ఇప్పుడు జనసేన బీజేపీ కలిసింది కదా, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఎఫెక్ట్ ఉండదు, ఎఫెక్ట్ ఏమైనా. 3 పార్టీలు కలిసినాయి కదా, 3 పార్టీలు కలిసినంత వల్ల ప్లస్ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారా? ఇస్తేజ్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రస్తుతం ఎవరు? పాత ఎమ్మెల్యేనా? కొత్త ఎమ్మెల్యే గారు. కొత్త ఎమ్మెల్యే సతీష్ కుమార్. ఇస్తేజ్ గారు ఏఎండి కదా, కర్నూలు. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ జరుగుతుంది కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీయా, వైఎస్ఆర్సీపీయా? మీ పని మీరు చేసుకుంటారు, కాకపోతే అంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు? జగన్ గారా లేదంటే చంద్రబాబు నాయుడు గారా? జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి పరిపాలన? ఇప్పుడు ఇప్పుడు పరిపాలన ఎలా ఉందండి జగన్ గారిది? ఇప్పుడు ప్రెసిడెంట్ చేస్తున్నారు కదండి, ఇప్పుడు మీకు ఏం అందట్లేదా? అదే మరి పరిపాలన ఎలా ఉందని చెప్పని అడుగుతున్నాం. అభివృద్ధి ఎలా ఉందండి జగన్ గారిది? మళ్ళీ వస్తారనుకుంటున్నారా? ఏమో చెప్పలేము, వస్తాడో రాడో అంత గ్యారంటీ చెప్పలేము మనం. వాడ గెలిచేది తెలియదు, వీడ గెలిచేది తెలియదు. అంటే ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఏదొచ్చినా లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన కర్నూలు అసలు ఏంటి? మన కర్నూలు జగనే బాగుంది, జగనే రావాలి. ప్రభుత్వం బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగుందన్న, బాగుంది. అదే మళ్ళీ ఎందుకు రావాలనుకున్నారు, దేనికోసమని? వస్తే బాగా అభివృద్ధి చేస్తాడు కదా, అందువల్ల రావాలనుకుంటారా? అంటే మన కర్నూలులో ఎలా ఉందన్న? ఇఫ్తాయిజ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు, ఏఎండి గారు, ఏఎండి ఇఫ్తాయిజ్ గారు. అది ఆయన కర్నూలులో ఎలా ఉందన్న? టీడీపీ రవీంద్ర గారికి ఎలా ఉంది? బాగుంది. వైఎస్ఆర్సీపీ కన్నా టీడీపీగా? టీడీపీ, వైసీపీ బాగుంటుంది. సరే అన్న, టీవీ నుంచి వచ్చాం. నమస్కారం. ఇప్పుడు మనం రాబోయే ఎన్నికల్లో ఎవరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మన కర్నూలు? కర్నూలు అని కాదు, రాష్ట్రంలో పూర్తి అభివృద్ధి లేకుండా పోయింది. ఎటువంటి పరిశ్రమలు లేవు, అందరూ చదువుకున్న వాళ్ళంతా నిరుద్యోగులుగా ఉన్నారు. ఇంకోటి ఏమంటే నిత్యావసరాలు అన్ని ధరలు పెరిగిపోయినాయి. అన్ని రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలో హయ్యెస్ట్ డీజిల్ రేట్ ఉంది. అటువంటి వచ్చేసి పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది, గ్యాసు కేంద్రము 1000 రూపాయలు పెట్టింది సిలిండరు. ఇవన్నీ రేట్లు కూడా స్థిరంగా తగ్గాలా,
ముఖ్యంగా కేంద్రంలో చేంజ్ అయినా బాగుంటుంది, రాష్ట్రంలో కూడా చేంజ్ అయినా బాగుంటుంది. కర్నూలులో మన జగన్ గారి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి ప్రభుత్వంని కాదు, ఇంకా మీకు రాష్ట్రంలో చేంజ్ కావాలంటే ఇంకా అన్నీ చేంజ్ కావాలని ఉంటుంది కదా. మీరు చేంజ్ కావాలనుకుంటే ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలు రావాలండి, యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలా, చదువుకున్న వాళ్ళు దండిగా ఉన్నారు. పరిశ్రమలు వస్తే ఏమవుతుంది, ఒక 2-3 వేల మంది పనిచేసే విధంగా వచ్చిందనుకోండి, ఒక 4-5 పరిశ్రమలు వస్తే ఒక 10,000 మంది జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆటో ఫీల్డ్కి వస్తున్నారు, పనులు లేవు. అట్లా పరిశ్రమలు రావాలా, అభివృద్ధి చెందాలా, డెవలప్ చేస్తే అప్పుడు మా గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనుకుంటారా? అది కూడా ఒక దారి, ఎందుకంటే ఆయన పెట్టుబడులు తీసుకొస్తారు, ఎడార్లో కూడా డబ్బులు పెట్టించే రకం ఆయన చంద్రబాబు నాయుడు. ఏమి లేని చోట కూడా ఏం చేస్తే డబ్బులు వస్తాయని ఆలోచించే రకం సోలార్. అది ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసిపోయినాయి కదా, దానివల్ల మీ అభిప్రాయం ఏంటి? మాకు అడిగితే జనసేన టీడీపీ ఓకే ఉండింది, ఏమంటే ఇంకా కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి కేంద్రంలో బీజేపీ వస్తుంది అంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇంకా సరే మిత్రపక్షం కలిసినారు సంతోషమే. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చేంజ్ కావాలా, పరిశ్రమలు రావాలా, ఉద్యోగస్తులు పెరగాల, అందరికీ జీవనాభివృద్ధి పెరగాల, నిత్యావసరాల ధరలు తగ్గాల, పేదవాడు కూడా కడుపు నిండేటట్టు ఉండాల. ఇప్పుడు 160 రూపాయలు 180 రూపాయలు కందిబ్యాళ్ళు, ఆయిల్ రేట్స్ 100-150 ఈ విధంగా ఉంటే పేదవాడు ఎలా బతుతాడు చెప్పండి? ఇప్పుడు మేము పొద్దుముక్కలు ఆటో వేస్తే ఒక 200-300 మిగులుతుంది మాకు, అసలు చేతిలోకి రాకుండా వస్తువులు ప్రతిదీ 100-150 నిత్యావసరాలు పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ తగ్గిందంటే నిత్యావసరాలు కూడా తగ్గుతాయి. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అన్నీ స్టాక్ అన్నీ గోడౌన్లలో దాచిపెట్టి బయటికి తక్కువ వస్తున్నాయి, ఆ విధంగా కూడా జరగకూడదు. ఈ పౌర సరఫరాల శాఖ వాటిపైన దాడి చేసి మార్కెట్లోకి వస్తే లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మనకైతే ఆ సైడ్ అయితే కొంతమంది బాగానే అంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అయితే ఇప్పటికైతే కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నాను. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటారా? జగన్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి ఇప్పటివరకు? కొంతవరకు అయితే బాగానే ఉంది, కొంత సీట్లు సర్దుబాట్లు లేదు. సీట్లు వాళ్ళకే కుమ్మక్కుదనం ఎక్కువైపోయింది. కొడుకులు కావాలా, ఎంపీలు కావాలా, ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు. 12 డివిజన్లో ఉంది. మన బొచ్చే సత్యనారాయణ వాళ్ళ ఇంట్లో కూడా 5 టికెట్లు ఉన్నాయి. ఇంక వాళ్ళ అల్లుళ్ళకి కావాలంటున్న టికెట్లు పక్కన ప్రజలకి 20 టికెట్లకు అవసరం లేకుండా చేసుకుంటున్నారు. పక్కన అందరూ ఓటుకుండా అడగడానికి హక్కు ఉంటుంది. అటోటలో కూడా ఎమ్మెల్యే సీట్లు ఎవరైనా కొత్త వాళ్ళకి ఇచ్చి కొత్త ప్రభుత్వం పాలన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తాయి కదన్నా, దానిపైన ఏమంటారు స్పందన? అది కూడా బాగానే ఉంటుంది సార్, అది తప్పేం లేదు. కేంద్రంతో కలిసి 3 పార్టీలు ఏకమై చేస్తున్నాయి. కొంచెం ఏదైనా ప్రజలకి ఏదైనా కానీ గ్యాస్ సిలిండర్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ ఇతర వస్తువుల మీద కరెంట్ బిల్లులు కానీ కొంచెం తగ్గించి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా జాబులు అయితే ఒక క్వాలిఫికేషన్ పడితే 1000 పడుతున్నాయి. జాబులు లేక మట్టి పనులు చేస్తున్నారు. మట్టి పనులు చేద్దామంటే ఒక రేటు బాబు వస్తే జాబు ఇస్తాడు అని కాదు, మనకు వేయాల్సినవి కంపెనీలు రావాలా బయట నుంచి. కంపెనీలు వస్తే జాబులు అనేది వస్తాయండి, జాబులు అని వస్తుంది. ప్రైవేట్ సమస్యగా కంపెనీలు వస్తాయి కదా, జాబులు తగ్గే జాబులు వచ్చేది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎందువల్ల? ఏం కరెంటు బిల్లులు అవి పెరిగిపోవడం అందువలన. జగన్ గారి ప్రభుత్వాలు ఉందన్న ప్రజెంట్ కరెంటు, అది కరెంటు బిల్లులు అన్నీ ఎక్కువ రేట్లు అయిపోయినాయి. యావలో మత్కరు జనాలు అంతే కదా. టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కరెంటు బిల్లులు అని తగ్గిస్తారని అంతే. వచ్చామన్నా, అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అవి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ టీడీపీ వస్తే బాగుంటుంది అంటారా? అంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందన్న? ఏముంది, ఏం చేసేది లేదు. ఏం చేసింది కానీ లేదు. సాకలలో అంటే మేము సాకలము, బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తేనే అమౌంట్ వేస్తాము అన్నాడు. మాకైతే రాలేదు అసలుకి. ఏపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదండి, అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వస్తుందా లేదా టీడీపీ ప్రభుత్వం వస్తుందా? వైఎస్ఆర్సీపీ వాళ్ళ. ఎందువల్ల అంటారు? పథకాలు అన్నీ ఎక్కువ పెట్టినాడు బాగా, అందరికి కొంతమంది బాగా పథకాలు బాగా అందుతున్నాయి. మేము లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. ఇది ఇప్పుడు ఏపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదన్నా, ఏపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం? వైఎస్ఆర్సీపీ. ఎందువల్ల అంటారా?
ప్రజలకు జనాలకు జరగడం కూడా బాగా జరుగుతున్నాయి. అమ్మఒడి పథకాలు ప్లస్ గృహ నిర్మాణ పథకాలు ప్లస్ వచ్చేసి ఈ హాస్పిటల్స్ కానీ మన ఆరోగ్యశ్రీ పథకాలు కానీ అవన్నీ అమలు బాగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ వస్తా అన్నారు, కానీ ఇప్పుడు పొత్తులో మట్టికి జనసేన, టీడీపీ, బీజేపీ ఉన్నాయి, దానివల్ల ఏమైనా ప్రభావం పడుతుంది అంటారా వైఎస్ఆర్సీపీ మీద? దానివల్ల ప్రభావం అంటే పెద్దగా ఏం పడదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఒకటైనా కానీ దాని వాళ్ళిద్దరి వల్ల ఒక ప్రభావం ఏముండదు. జగన్కి పడేటి పడుతూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతుంది కదా, వస్తాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? అంటే ఎందుకోసమని? ఇప్పుడు అన్ని జాబ్స్ పరంగా అన్ని బాగా చేస్తారని. అందుకోసమే జాబ్స్ కంటే వేరే స్టేట్ పోవాల్సి వస్తుంది కాబట్టి టీడీపీ వస్తే బాగుంటుంది. కర్నూలు ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది. మేము లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. ఇప్పుడు ఏపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు? జగన్. జగన్ జగన్ ఎందువల్ల అంటారు? అంటే యూత్ బాగా కాలేజెస్ అవి బాగా అభివృద్ధి చెందినాయి కదా అని. కాలేజా? కాలేజ్. ఓకే, అంటే మీకు అంతా బాగానే ఉందా? ఓకే, మరి ఇప్పుడు జగన్ వస్తే బాగుంటుంది అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం, టీడీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా వైఎస్ఆర్సీపీ జగన్ గారికి? అంటే పడవచ్చు, చెప్పలేము వన్ సైడ్. అంటే వన్ సైడ్ అని చెప్పలేము, ఇంతకుముందు జగన్ వన్ సైడ్ ఉండే కదా, ఇప్పుడు అటా జరగదు. టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది అనుకున్నారు, అంటే ఎందువల్ల? ఎందుకంటే జాబ్స్ గీబ్స్ ఏం లేవు కాబట్టి అందుకోసం. టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారా? ఓకే, కర్నూలు ఎలా ఉందండి వైఎస్ఆర్ పాలన? వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నా నాలెడ్జ్ ప్రకారం తెలుగుదేశం వస్తే బెటర్ అని. తెలుగుదేశం వస్తే బెటర్ అనుకుంటారా? ఇప్పుడు కర్నూలు ఎలా ఉందన్న ఎలక్షన్ జగన్ గారి ప్రభుత్వం? చేంజ్ కావాలి. చేంజ్ కావాలంటారు? అంటే ఎందులో కావాలంటారు? నార్మల్ చేంజ్ మీకు పాలిటిక్స్లో అయితే ఫస్ట్ చెప్పకూడదు, బట్ వైఎస్ఆర్ వెళ్ళిపోయి తెలుగుదేశం వస్తే బెటర్, తెలుగుదేశం వస్తే బెటర్ అనుకున్నారు? సరే, థ్యాంక్స్. టీవీ నుంచి వచ్చాం, లేపాక్షి టీవీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీయా లేకపోతే టీడీపీయా? ఎందుకంటే అప్పులు ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోయినాయి, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే కర్నూలులో మామూలు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు? ఏ అభివృద్ధి బలంగా ఉన్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటారా? అంటే ఎందువల్ల? ఎందుకంటే అభివృద్ధి ఆగిపోయింది కదండి, సంక్షేమం అయితే జరుగుతుంది కానీ అభివృద్ధి లేదు కదండి. ఆంధ్రప్రదేశ్ జరగబోయే ఎలక్షన్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది అనుకుంటా. ఆ పరిపాలనలో ప్రజా సంక్షేమే వాళ్ళు పెద్దపీట వేశారు కాబట్టి ఇది వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. వాళ్ళు ఏం చేయలేరండి, అవి కొత్త కొత్త పార్టీలు, వాటి వల్ల ఏం చేసేది లేదు. దానికన్నా కొత్త పార్టీ అని ఇంకా మా వైఎస్ఆర్సీపీయే ప్రజల హృదయాన్ని గెలుచుకుంది. అంటే పథకాలు ఎక్కువైపోయి అభివృద్ధి తక్కువైపోయింది? అభివృద్ధి పేదవాళ్ళు ఉండి రావాలి తప్ప డబ్బున్న వాళ్ళకి ఏదో తలుకులు బెలుకులు ఫైవ్ స్టార్ హోటల్ కాదండి. అంచేత సాధారణమైన ప్రజల్లో నవ్వు వికసించాలి వాళ్ళ జీవితాలలో, అప్పుడే అది వాస్తవమైన. లేపాక్షి టీవీ నుంచి వచ్చాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? జగన్ వస్తుంది. జగనే. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే దేనికోసం? ఇంటర్లో బాగుంటాయి కదా, మనకైతే బాగుండదు. మరి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదన్న, దానిపై మీ అభిప్రాయం ఏంటన్నా? ఏమన్నా అంత ఐడియా లేదు. జగనే వస్తాడని చెప్తున్నారు. ఏ పార్టీ అనుకుంటున్నారు అసలు జనరల్గా? జనరల్గా టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి ఇప్పటి వరకు? పర్వాలా, బాగాలేదంటారా? టీడీపీ అయితే కన్ఫామ్గా వస్తుంది అన్నారా? నా మాట కాదు, జనాల్లో ఉంది అనుకుంటా. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ ఎందువల్ల అంటారు? అన్ని పథకాలు బాగా చేస్తున్నారు. ఇంకా పథకాలు, అమ్మ ఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, నాడు నేడు అయితేనేమి, స్కూళ్ళు. ఇప్పటి వరకు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన 100% బాగుంది. ఈ కర్నూలు ఎవరు వస్తారనుకుంటున్నారు? కర్నూలు
వైసీపీ వస్తుంది. మరి ఇప్పుడు ఎంపీ వైసీపీ వస్తుంది, రెండు అదే వస్తుంది. అదేలేండి. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి, మరి దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? వైర్ ఏమి ఎఫెక్ట్ ఉండదు, ఏమి ఎఫెక్ట్ ఉండదు. పథకాలు 100% సేఫ్గా ఉన్నాయి. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇది ఒక తూరి జగన్మోహన్ రెడ్డి వస్తే నాడు నేడు బ్రహ్మాండంగా అన్ని బాగుంటాయి అనుకుంటున్నారు? అన్ని బాగుంటాయి. సరే, రైతులకు కూడా బాగా ఇది ఉంటుంది. సరే, ఇది కానీ ఈసారి వచ్చింది అనుకో, ఈయన చేసినవి ఇంకా అంతే సంగతులే. మళ్ళీ ఆయన వస్తాడు, ఈ గ్రామం వల్ల వాలంటీర్ ఉండేటి వల్ల పీకేస్తాడు. వీడు ఏం చేసిండేది లేదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎం అన్నాడు, ఏం చేసినది ఒక్కటనే చెప్పమని పథకం ఏం చెప్పలేకపోతున్నాడు. అదే ఆయనకు మైనస్. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కర్నూలులో 100% క్లీన్ చిప్ చేస్తుంది మొత్తం వైసీపీ. కర్నూలులో డెవలప్మెంట్ అది ఎలా ఉందండి ఇప్పటి వరకు? డెవలప్మెంట్ ఇంకా మామూలు నాడు నేడు ఉంది. రోడ్లు మున్సిపాలిటీ ఆల్రెడీ చేస్తుంది లోకల్ గా. కానీ ఇప్పుడు మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి కానీ దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు? ఆయనకు వచ్చేది ఆయనకు వస్తాయి. గ్రామాలు 100% సేవ్ చేస్తాయి. గ్రామాలు ఒకటి ఏం చేస్తుంది అంటే, ఒక టీచర్స్ ఎఫెక్ట్ కొట్టచ్చు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ మాత్రం. అది అటు వరకు చెప్పగలను నేను, ఎందుకంటే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 14 ఏళ్ళ సీఎం అంటున్నాడు కానీ అడ్మినిస్ట్రేటివ్ బాగుంది అంటున్నాడు కానీ టీచర్లు 10 మంది ఉంటే 5 మంది పోయి చెప్పేవాళ్ళు అంతే. ఇప్పుడు అట్లా లేదు. కంపల్సరీ 100,000 రూపాయలు జీతం తీసుకున్నాడు కానీ ప్రజల సొమ్ము వృధా కావద్దు, నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు టీచింగ్ ఖచ్చితంగా చేయాలని రూల్స్ మార్చారు జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నారు. అందువల్లనే ఎంప్లాయీస్కి ఎఫెక్ట్ అయింది. ఇంకోటి కూడా డబ్బులు పైన ఎవరైనా మనం ఇంటికి పెద్ద ఉన్నప్పుడు ఎవరు సమకూర్చలేము, కష్ట పుస్తకం డిలే అవుతుంటుంది. ఇప్పుడు మన ఇంట్లో మనం అన్నీ తెచ్చుకోలేము కదా. ఇప్పుడు 5,000 ఉంటే 5,000 రూపాయలు ఖర్చు పెట్టలేము కదా, దానికి పెడతాం. మన చిన్న రాష్ట్రం ఏంది, చిన్న రాష్ట్రం ఏమైనా డబ్బులు ఎక్కడ వస్తాయి? ఓనర్లు ఏమి, వాళ్ళు ఏమంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నాడు అవి అమ్ముకుంటున్నాడు. ఆయన పరిపాలన కూడా ఇసుక అమ్మినారు, అన్ని అమ్మినారు, అన్ని చేసినారు. ఇప్పుడు మనకి రాజధానులు 3 ఉన్నాయి, 3 అన్నారు. దానివల్ల మీరు ఏమంటారు? ఏముందంటే 3 అంటే దాని నుండి లాభం ఏమని చెప్పు. నరేంద్ర మోడీ వచ్చి ఇటుకలు వేసుకున్నాడు, అక్కడ ఏం నిర్మించుండేది ఏం లేదు, ఏం చేసిండేది ఏం లేదు. ఇప్పుడు 3 రాజధానులు అంటే ఇప్పుడు కర్నూలుకి అప్పుడు ఇంతకుముందుకు మనకి రాజధాని ఉండేది, దాన్ని ఏం చేసిపోయినారు? పెద్ద హాస్పిటల్ ఇచ్చిపోయినారు, ఆరోగ్యకి ఎంత ఏం లేదు. కాబట్టి 3 రాజధానులు. ఇప్పుడు విశాఖపట్నం ఉన్నాడు కేంద్రీకరణ. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ నుండి ఒకటి లాభాలు వస్తుంటాయి కదా ప్రభుత్వాన్ని నడిపించేది. ఇప్పుడు మనం కూడా 10 ఎకరాలు చేనేస్తే ఏం జరుగుతుంది? పంట వస్తే ఇంకో 5 ఎకరాలు తీసుకొని మనం ఇది చేసుకుంటాం అని చూస్తాం. అంత తప్పితే ఏ మార్గం లేదు. 100% వైసీపీ ఫామ్ చేస్తుంది, గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తుంది. వీళ్ళు ఎంతమంది వచ్చినా అది అంటే వీలు కొట్టాడుకొని మళ్ళీ దీన్ని ప్లస్ కావడానికి ఇప్పుడు మళ్ళీ ఇది కలిసింది మొత్తం. ఇప్పుడు జనసేన కలిసింది, అది మన కాంగ్రెస్ ఇవాళ 4 పార్టీలు వచ్చినా ఏమైంది లేదు. వినబడే వినబడతాయి, అవి ఎప్పుడు తగ్గితే అప్పుడు దొరుకుతాయి అంతేగాని. అదల్ల ఊగ వీళ్ళు అపోహాలు పడుతున్నారు, మేము కొడతాం కొడతాం. ఏంది కొడతావు? గ్రామాల్లో ఇప్పుడు ఊగే ఉన్న సోమరిపోతున్నాడు. ఎందుకు సోమరిపోతారు? ఇప్పుడు నేను పని చేసుకుంటున్నా, నా పని చేసుకుని నేను వస్తున్నా. నేనా, నాకైతే ఎందువల్ల అంటే ఇప్పుడు మన కర్నూలు నాయ రాజధాని లేదు, జాబులు లేవు. నేనే ప్రజెంట్ ఎంబీఏ చదువుకున్నా, ఎంబీఏ చదువుకున్నా, జాబులు వస్తాయని చెప్పేసి జగన్ అన్నకే ఇచ్చినాము. కర్నూలులో అందరు లీడర్లల్లో కర్నూలులోనే ఉన్నారు కానీ కర్నూలుకి మాత్రం ఏం లేదు అభివృద్ధి. ఈసారి మాత్రం టీజీ బ్రతికేస్తాం. టీడీపీ వస్తే బాగుంటుంది. టీజీ భరత్ అయితే బాగుంటుంది, టీజీ భరత్ అయితే బాగుంటుంది. ఏమో జాబులు హోప్ కన్ఫ్యూజన్లో ఉంటాము. జగన్ గారి పాలన ఎలా ఉందా? జగన్ పాలన ఏమో ఓట్లేసి గెలిపించినాము. ఇప్పుడు యాది మంచిదో యాది అనేది కూడా దిక్కు తెలియదు. ఓట్లేసి గెలిపించారు కదా, ఖచ్చితంగా గెలిపించినాము. గెలిపించిన అంత రిజల్ట్ అయితే చూపిలే. ఒకటి కాదు, వీళ్ళు అని ఒకటి కాదు, అంత రిజల్ట్ అయితే రాలే. చిన్న మాట ఏం కాదు, ల్యాంపక్ సిటీ నుంచి వచ్చాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటారు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటారు. అంటే ఎందువల్ల? ఇప్పుడు వరకు జగన్ గారు వచ్చారు కదా, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందన్న? బాగానే ఉంది. కర్నూలులో ఏమొస్తుంది అనుకున్నారు అన్న? టీడీపీ టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు. టీడీపీ వస్తుంది అనుకున్నారా? సరే, థ్యాంక్స్. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? వైఎస్ఆర్సీపీ టీడీపీ జగన్ జగన్ వస్తే బాగుంటుంది. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? బాగుంది. మరి జగన్ రావడానికి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఇన్ఫాక్ట్ ఏమైనా పడుతుంది అంటారా? వాళ్ళది ఏం లేదు, ఎందుకు లేదు, ఏం లేదంటారా? ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నాడు, ఏ ప్రభుత్వం లేదు. ఓకే,
నేను వికలాంగునే ఇంటికి వచ్చి 3000 పింఛను వాలంటీర్ ఇస్తున్నాను. జగన్ గారు ప్రభుత్వం ఇస్తుంది? జగన్ గారు ప్రభుత్వం సార్ కన్ఫర్మ్ గా జగన్ వస్తుందా ఉన్నారు? జగన్ వస్తారు. ఎవరు వస్తారు అనుకుంటారు? మాదైతే ఎక్కువ ఇక్కడ వైసీపీ వస్తుంది. ఎక్కువ 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 వైసీపీ వస్తుంది. మేము లేపక్ష టీవీ నుంచి వచ్చాము. లేపక్ష ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరుగుతాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది అనుకున్నారు. అంటే ఎందువల్ల అంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతుంది కదా, మళ్ళీ ఓన్లీ జగన్ ఓడించడానికి ముగ్గురుగా ఉండి చేయడం మంచిది కాదు కదా. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసినా కదా, దాని మీద అభిప్రాయం ఏంటన్నా? అందుకే వాళ్ళు కలవకూడదు అన్నదే ఒపీనియన్. వాళ్ళు కలిసినా జగన్ గెలవాలని. కర్నూలులో ఎవరు వస్తారు అనుకుంటారా? వైసీపీ వస్తుంది అనుకుంటారు. జగన్ గారు ప్రభుత్వం ఎత్తిపోయింది. ఎత్తిపోయింది అంటారా? అంటే ఎందువల్ల అంటారు? అంతే అని చెప్తున్నాను. ఎందువల్ల అంటే ఇంకా మామూలు కారణాలు ఉంటాయిరా. టీడీపీ వస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఇంతకు ముందు అతను సీనియర్ నాయకుడు మోస్ట్. ఇది దొంగ దొంగ ప్రభుత్వం నాయకుడు. లేకపోతే వైఎస్ఆర్సీపీయా? టీడీపీ. టీడీపీనా? ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? పర్లేదు, బాగా బాగానే ఉంది అన్నారా? ఓకే. అంటే టీడీపీ ఎందుకు రావాలని అందేళ? మేము లేపక్ష టీవీ నుంచి వచ్చాం. చెప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? టీడీపీయా, వైఎస్ఆర్సీపీయా? టీడీపీ రావాలనుకుంటున్నాను. టీడీపీ రావాలనుకుంటున్నారా? టీవీ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఉంది కదా, అది ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ జనరేషన్ అంటారు. నెక్స్ట్ ఎలక్షన్స్ ఎవరు వచ్చినా అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఎక్కువ ఉంది. ఎవరు వచ్చినా టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా బీజేపీ వచ్చినా ఎవరైనా రానీ మనకి జాబ్స్ ఇచ్చేవాళ్ళు కావాలి, యూత్కి ఎంప్లాయ్మెంట్ అనేది కావాలి. కర్నూలు ఎవరు వస్తారు? కర్నూలు మనం చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటారా, లాస్ట్ ఓటు కౌంటింగ్ చేసేంత వరకు ఎవరు లీడింగ్, ఎవరు ఓడుతారు, ఎవరు గెలుస్తారు అనేది ఎవరు చెప్పనికి రాదు. కానీ ఎవరైనా రాని, ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఎవరు గెలిచినా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి, యూత్కి ఉపయోగపడే జాబ్స్ కానీ ఏదైనా కానీ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా కానీ అట్లా వస్తే బాగుంటుంది. ఎవరైనా రాని అవుట్ ఆఫ్ అది వైసీపీ వచ్చినా.